బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రేక్షకులందరినీ అలరిస్తూ ముందుకు సాగిపోతోంది అయితే గత వారం ప్రారంభంలో ఇంటి సభ్యులకు బీబీ హోటల్ టాస్క్ ఇవ్వగా అందులో స్టాఫ్ టీం ని గెస్ట్ టీం బాగా సతాయించారు చిత్ర విచిత్ర టాస్కులు ఇస్తూ టిప్పులు ఇవ్వడానికి మూడు చెరువుల నీళ్లు తాగించారు ఇక వారు చెప్పినవి చేస్తూ చివరకు ఒక స్టార్ ని మాత్రమే సంపాదించారు స్టాఫ్ టీం ఇక ఈ ఆటలో అతిథులు చేసిన అతికి వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇచ్చారు నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో బీబీ హోటల్లోని స్టాఫ్ గెస్టులుగా గెస్టులు లుగా మారాలని సూచించారు దీంతో మాస్టర్ ఆదిశాల మేరకు హారిక నుదుటి మీద నీళ్ల గ్లాస్ పెట్టుకుని డాన్స్ చేసేందుకు ప్రయత్నించింది కానీ విఫలమైంది మరోవైపు కోడి పిల్లలాగా సోహైల్ శబ్దం చేస్తూ రెక్కలు విధులుస్తూ నడిచాడు అరియానా అవినాష్ ని ఎత్తుకొని పది నిమిషాలు ఉండాలని సుజాత సవాల్ విసిరింది దీంతో అవినాష్ ని ఎత్తుకున్న అరియానా బరువు మోయలేక కింద పడేసింది ఆ తర్వాత మెహబూబ్ సుజాతను ఎత్తుకొని యాభై సార్లు కిందకి పైకి లేపాడు మొత్తానికి రెండు రోజులు తమపై గెస్ట్ టీమ్ చేసిన అతికి ఆదివారం ప్రతీకారం తీర్చుకున్నారు బీబీ హోటల్ టాస్క్ లోని స్టాఫ్ టీం ఇక గంగవ్వ విషయానికొస్తే శనివారమే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి గంగవ్వని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించారు అయితే ఆమె స్థానంలో మరొకరిని తీసుకొచ్చే అవకాశం ఉందని ఇప్పుడు తెలుస్తోంది ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కుమార్ సాయి అవినాష్ స్వాతి దీక్షిత్ వచ్చారు అయితే స్వాతి దీక్షిత్ వచ్చిన వారానికే బయటకు వెళ్లిపోయింది గంగవ స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఒక స్టార్ సెలబ్రిటీని లోపలికి తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట మరి ఆ సెలబ్రిటీ ఎవరో ఏంటో అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తేలనుంది ఇక ఆదివారం ఎపిసోడ్ లో మరో మహిళ జోర్దార్ సుజాత ఈ సీజన్ నుంచి నిష్క్రమణ చేస్తున్నట్లు బిగ్ బాస్ తెలిపారు అయితే వారమంతా చివరి కోసం అమ్మ రాజశేఖర్ సుజాతల మధ్య గట్టి పోరాటం జరిగింది మరియు చివరికి నామినేట్ అయిన తొమ్మిది మంది పోటీదారులలో సుజాత వెనుకబడి ఉందన్నారు దీంతో సుజాత నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయింది అయితే ఆదివారం ఎపిసోడ్ లో భాగంగా చిట్టీలలో ఉన్న పేరుని బట్టి ఆ సైగల ఆధారంగా మరో కంటెస్టెంట్ ఆ సినిమా పేరు చెప్పాల్సి ఉంటుంది అంతేకాదు ఆ సినిమా ఏ హౌస్ మేట్ కు సూట్ అవుతుందో కూడా చెప్పాలి ఈ గేమ్ చాలా సరదాగా సాగింది ఈ గేమ్ లో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పేరు వచ్చింది ఆ టైటిల్ ఎవరికి సూట్ అవుతుంది అని నాగార్జున హౌస్ మేట్స్ ను అడగ్గా వెంటనే అంతా అభిజిత్ అని చెప్పారు ఆ తర్వాత అభిజిత్ కోసం ఒక రొమాంటిక్ సాంగ్ వేశారు ఈ పాటకు డ్యాన్స్ చేయడానికి అభిజిత్ అరియానాను సెలెక్ట్ చేసుకున్నారు దీంతో హరియానా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యింది అభిజిత్ తో డాన్స్ చేస్తూనే అస్సలు ఊహించలేదు అంటూ ఉప్పొంగిపోయింది ఇలా మిగతా కంటెస్టెంట్స్ కూడా ఒక్కొక్క చీటీని బట్టి ఆ సినిమా పేరు ఎవరికి సూట్ అవుతుందో చెప్పించి మిగతా కంటెస్టెంట్స్ కి సూట్ అయ్యేటట్టు చేశారు ఏ కంటెస్టెంట్ కి ఆ సినిమా పేరు సూట్ అవుతుందో వారికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు బిగ్ బాస్ ఏదేమైనా ఆదివారం అంతా చాలా ఎంటర్టైన్మెంట్ గా సాగిపోయింది ఈ షో ఏదేమైనా ఆదివారం అంతా ఫుల్ జోష్ గా చాలా ఎంటర్టైన్మెంట్ గా సాగిపోయింది బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఉమేగడ్ ఉమేగడ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ